పది పెడుతూ ఉన్నారు జనాలకు. కానీ అందరూ ఈ రకమైనటువంటి యుద్ధమాడే ఇవ్వాలి కాదు ఇది. ఓకే తుఫాన్ ఏదో చెట్టు నుండి వారు ఆయన ద్వారా ఈ దరిదాపు తడుపు చుట్టుపక్కలకి ఐరన్ బీరువాలు ఇచ్చారు. మిస్సెస్ అయినటువంటి రమ్మ గారికి, మా మిత్రులు చలపత్ర గారికి, అలాగే మన సీనియర్ సిటిజన్ మెంబర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తాం. ఈ లోపల మన అతిథి గారికి చిరు సన్మానం. తోచినంత సహాయం మేము తప్పకుండా చేస్తామండి. మా వారికి కూడా చెప్తాను నేను. వాణి నాదరావు నా క్లాస్మేట్ యాక్చువల్గా, వాటితో నేను కాలకాలం టచ్లో లేను. ఈ మధ్యకాలంలో మన తను చేసే సర్వీస్ కార్యక్రమాలు అన్నీ చూసి, హలో చూసి నేను ఫోన్ చేస్తే, నువ్వు నీ చేసే కార్యక్రమాలు నేను చూస్తున్నాను కానీ నేను నిన్న అడగలేను, నేను నిన్న అప్రోచ్ అవ్వలేదు అన్నప్పుడు, అంటే సరే నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించు అన్నప్పుడు ఆయన పంపించిన వెంటనే ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీకు నేను మా సంస్థ నుంచి ఒక 5 లక్షలు ఇస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 లక్షలు కూడా మనం ప్రతి 1 లక్ష రూపాయలకి మనం వారికి ఎక్స్పెండిచర్ పంపుతూ ఉంటే బ్యాలెన్స్గా పంపుతూ ఉంటారు. ఇదే కార్యక్రమం 5 లక్షలు కాకుండా ఈ కార్యక్రమం నేను కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి మనం చేసే కార్యక్రమాల్లో చాలా వరకు వారికి సభాముఖంగా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మనం ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం చేసే కార్యక్రమాల్లో మన ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేసాం. ఫిజియోథెరపీ సెంటర్ మేడం గారు కూడా చూపించడం జరిగింది. కార్యక్రమాన్ని చాలా మంది వినియోగించుకున్నారని చెప్పాం. అదేవిధంగా ఇంటింటికి వైద్యం, ఏంటంటే మన ఎవరైతే ఇంటి నుంచి కదలలేని, ఇంటి నుంచి తీసుకురాలేని వాళ్ళు ఉన్నారో, ప్రతి ఆదివారం మన హుస్సేన్ డాక్టర్ గారి సహాయంతో, ఇతర డాక్టర్ల సహాయంతో మన ఇంటికి వెళ్ళి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య చదువుకుని తెలివితేటలుండి పై చదువుకోలేనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఫీజుల నిమిత్తం వాళ్ళు కొంత కట్టుకోగలిగితే మనం కొంత యాడ్ చేసి మనం ఫీజు కట్టడమే, వాళ్ళు క్యాష్ ఇవ్వడం అనే ప్రసక్తి పెట్టుకోలేదండి మనం. అయితే ఎవరైనా ఏమైనా అడిగినా కానీ మనం క్యాష్ రూపంలో ఎవరికి ఇవ్వట్లేదు, ఉత్తర రూపంలోనే ఇస్తున్నాం. మందులు కూడా మందులు కొని ఇవ్వడమే జరుగుతుంది, క్యాష్ రూపంలో ఇవ్వడం అనేటువంటివి పెట్టుకోలేదు. అది ఏంటంటే అది ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి మనకి తెలియదు కదా. అది ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ మన ఫోటోలే పంపించినప్పుడు కేవీ రావు గారు ఇన్స్పైర్ అయ్యి వారి సహాయం దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గౌరవ అధ్యక్షులు మన సింగ్ గారిని కోరుకుంటూ ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన మేడం గారికి దేవుడు తప్పకుండా చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఈ సభను ప్రార్థిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అమ్మ మేము ఇండియాలో వృద్ధులకి వైద్య సహాయం అన్నది చాలా కష్టం. మీ అమెరికాలో అయితే ఏజ్ దాటేటప్పటికీ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వాళ్ళందరికీ ఇంటి దగ్గరే అంతా సౌకర్యం దొరుకుతూ ఉంటుంది, బటన్ నొక్కితే అంబులెన్స్ వచ్చేస్తుంది, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. నా మిత్రులు చాలామంది అమెరికాలో ఉన్నారు, వాళ్ళు 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చినప్పుడు అడుగుతుంటాను నేను, మీరు మీ సొంత ఊరికి ఎందుకు రారు, ఇక్కడ అక్కడే సెటిల్ అయిపోతారు ఎందుకు, ఇక్కడ ఎందుకు రారు అని అడిగితే మాకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ 0. అలాంటప్పుడు మేము ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్తగా అందరితోటి పరిచయం చేసుకుని బతకాలయ్యా బాబు, బతికేది అక్కడే చచ్చేది అక్కడే అన్నారు. అలాంటి అవకాశాలు మీకు అమెరికాలో ఉన్నాయి కానీ ఇక్కడ వృద్ధులకి పట్టించుకునేవాడే లేడు. పిల్లలు కూడా వాళ్ళు విసుగెత్తితే ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టే సంస్కృతి భారత సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి కాదు. అయినా సరే అర్థం చేసుకుని కాబట్టి, లేకపోతే కష్టపడి చేయలేక, లేకపోతే రకరకాలుగా మేము బయట ఉద్దేశాల్లో ఉన్నామండి, ఉద్యోగాల్లో ఉన్నామండి, ఉద్యోగ వదులుకోలే ఎలా రావాలి, అందుకనే ఓల్డేజ్ హోమ్లో పెట్టేసేస్తున్నామండి అంటే
తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్న భావించే భారతీయ సంస్కృతిని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళని చూసేది ఎవరు? వాళ్ళు చూసేది ఎవరు? ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ మేమంతా కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ స్టేషన్ అంటే ఈ బాధలన్నీ కూడా మాలో చాలా మంది తెలుసు. అందువల్ల అయితే మాకు ఈ బిల్డింగ్ కట్టించడానికి కూడా సాల్వ్ పడిన ఆయన అమెరికనే డాక్టర్ విశ్వేశ్వరరావు అని 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు పార్టీ. అలాగా అమెరికాలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా సరే సహాయానికి ముందుకు వస్తున్నారమ్మా మేము చేసే కార్యక్రమాలు చూసి. సో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అవకాశం మీరు ఇంకా దీన్ని ప్రోత్సహిస్తే మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆశిస్తూ మళ్ళీ